పెద్దిరెడ్డిని మంత్రివర్గంలో కొనసాగిస్తారా లేదా? వాస్తవంగా అయితే 10% మందిని ఉంచుకుంటానన్నారు, అందులో పెద్దిరెడ్డి మస్ట్గా ఉంటారన్నటువంటి ప్రచారమే జరిగింది. ఎందుకంటే చిత్తూరు జిల్లాని ఏకఛత్రాధిపత్యంతో నడిపిస్తున్నారు. పక్కాగా మొన్న తిరుపతి గెలుపు కావచ్చు, తర్వాత కుప్పంలో గెలుపు కావచ్చు, ఇప్పుడు కుప్పం ఆయనకి పెద్ద పరీక్ష. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకి ఇంకా టైం దగ్గరకు వచ్చేసింది. 2.5 ఏళ్ళు అన్నప్పుడు ఇప్పటికే 29 నెలల పాలన, అంటే 22 సంవత్సరాల 5 నెలలు అయింది. ఇంకొక 4 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగాలి. ఈలోపు మినీ పోల్స్ జరుగుతున్నాయి. వచ్చే నెల 7, 8 లేకపోతే 15 అనేటువంటి చూడాలి. బద్వేలు అయిపోగానే 5 జరుగుతాయి. ఆ టైంకి ఇక్కడ ఈయన ప్రిపేర్డ్గా కుప్పంని గెలిపించడం, అంటే కుప్పంలో ఆల్రెడీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీలన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం గెలిచింది. కుప్పం మున్సిపాలిటీని కూడా గెలిస్తే గనక ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పెద్దిరెడ్డిని మంత్రివర్గంలో కొనసాగించి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఆధిపత్యానికి చెక్ పెట్టించడానికి కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అలా అక్కడ కనుక ఫెయిల్ అయితే కనుక మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణలో మార్పు చేర్పులలో ఏమి పక్కన పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం జరుగుతుందో చూడాలి.